ఆదిలాబాద్ జిల్లా దుర్గానగర్ లో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం రికార్డు సృష్టించింది. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేవలం 1 గంటలోనే 3.5 లక్షలు రోజంతా 10 లక్షల మొక్కలు నాటడం గొప్ప విషయం అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. లక్షల్లో మొక్కలు నాటడం యజ్ఞం అన్నారు. రాష్ట్రంలో 33% అడవులు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తామంటున్న రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు రావడం జరిగింది. దీనికి సంబంధించి సంతోష్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు సృష్టించబోతుందని భావించారు? చాలా ఆనందంగా ఉందండి. జోగురామన్న గారు దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జోగురామన్న వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అవార్డులు రికార్డుల కన్నా ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నది, ఎంత ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఎంత ఎక్కువ అవగాహన కల్పించి మొక్కల పట్ల, మొక్కలకున్న ప్రాధాన్యత పట్ల ఎంత బాగా మనం చెప్పగలిగితే అంత బాగుంటుందన్నది మా ఆలోచన. అవార్డులు రివార్డులు వస్తూనే ఉంటాయండి. మనం చేస్తున్న పని మంచిదైతే, మనం చేస్తూ పోతుంటే దీస్ ఆల్ ఆర్ బై ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. గొప్ప అవార్డుకు మనం నామినేట్ అవుతున్నాము. లెట్ అస్ హోప్ మనకు వస్తుందని ఆశిద్దాం. ద్వారా తెలంగాణలో ఎంతవరకు గ్రీన్ కవర్ పెరిగింది, ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి స్ఫూర్తి హరితహారం అండి. కేసీఆర్ గారు 7 సంవత్సరాల క్రితము, 25 సంవత్సరాల క్రితం తన కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటకు హరితహారం ప్రారంభించారు. గత 7 ఏళ్ళుగా మన రాష్ట్రంలో జరుగుతున్న గ్రీన్ కవర్ పెంపుకు సంబంధించి ఏదైతే జరుగుతుందో మహాయజ్ఞంలాగా జరుగుతుంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 24% ఉన్న గ్రీన్ కవర్ని ఏ రాష్ట్రంలోనూ గ్రీన్ కవర్ పెరిగిన సందర్భం లేదండి. గత 7 సంవత్సరాలుగా తీసుకోండి, గత 20 సంవత్సరాలుగా తీసుకోండి, అడవులు రోజు రోజుకు పోతున్నాయి తప్ప ఎక్కడ కూడా పెంపొందించిన దాఖలాలు లేవు. అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమము, అడవులను రిజ్యూనియేట్ చేసే ప్రోగ్రాము చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. 8% గ్రీన్ కవర్ పెరిగింది, మరి 33% అడవులు పెంపడం కోసం, పెంపొందించడం కోసం తాము కృషి చేస్తున్నట్లుగా జగనపల్లి సంతోష్ కుమార్ అయితే చెప్తున్నారు. అయితే పెట్టిన ప్రతి మొక్కను బతికించుకోవడం మనందరి బాధ్యతగా భావించి మొక్కలను బతికించాలని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.